నాడు ప్రభుత్వ బడులు దుర్భరమైన పరిసరాలమయం క్రమశిక్షణే లేని వాతావరణం చదువు తక్కువ నిర్లక్ష్యం ఎక్కువ నేడు స్కూల్ అలా ఉండకూడదన్నదే జగనన్న ఆకాంక్ష పిల్లల్లోని విజ్ఞానం మరింత పెంపొందేలా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్రంలోని 45000 స్కూళ్ళలో ఇప్పటికే 15000 స్కూళ్ళలో 9 రకాల సౌకర్యాలతో మార్పులు చేర్పులు ప్రతి చెల్లెమ్మకు ఈ అన్న ఉన్నాడు మీ పిల్లల్ని మీ మామ చదివిస్తాడు అని చెప్పి ప్రతి చెల్లెమ్మకు నేను హామీ ఇస్తా ఉన్నాను ఇది కదా బడంటే ఇది కదా అమ్మ ఒడంటే చదువులమ్మ గుడంటే నాడు ప్రభుత్వ ఆసుపత్రులు ఎలుకల కొరికి పిల్లలు చనిపోవడం ఏంటి సార్ అని ప్రశ్నిస్తే నో ఆన్సర్ బెడ్లుంటే మందులుండవు మందులుంటే డాక్టర్లు నర్సులు ఉండరు నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ వైద్యం అందేలా చకచక ఏర్పాట్లు అందుకు ఆరంభంగా వైఎస్ఆర్ మానసపుత్రిక 108 కు సరికొత్త జవసత్వాలు అంబులెన్సుల్లోనే అంత సాంకేతిక వైద్య పరిజ్ఞానం అందుబాటులో ఉంటే ఇక ఆసుపత్రుల్లో ఎంతే ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ లేదు ఎందుకని లేదురా అని అడిగితే 2 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న వాడికి డబ్బులు బాకీ అంట అది మ్యాటర్ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నప్పుడు కరెంట్ కట్ అయ్యింది నలుగురు చచ్చిపోయారు కేవలం అక్కడ ఒక పవర్ బ్యాకప్ కూడా లేదు ఇంక్యుబేటర్లో ఉంచిన ఓ బిడ్డ పందికొక్కు కొరకడం వల్ల చనిపోయింది మన దేశంలోనే చదలు పట్టిన మన వైద్య రంగానికి క్లీనింగ్ ప్రాసెస్ నాడు నేడు జగనన్న ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న కార్యక్రమం విద్య వైద్య రంగాల్లోనే సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం